రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ఏ సమస్య మీద స్పందించినా దాన్ని న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉందా? అది ఆయన మీద గౌరవమా? ఆయన వెనకాల ఉండేటటువంటి క్రౌడ్ ఫుల్లర్ గా ఆయనకు వచ్చేటటువంటి ఇదవనివ్వండి, మొత్తానికి ఏదో రకంగా ఆ సమస్యను పరిష్కారం చేశారు. ఉదాహరణ ఉంది, ఇమ్మీడియట్ గా నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని టేక్అవుట్ చేసి చాలా వరకు ఉదాహరణలో దానికి ఆయన చెప్పినటువంటి విధానంలో నడిచినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా అమరావతి, అమరావతికి ఆయన వచ్చిన తర్వాత ఉద్యమానికి ఒక రూపకల్పన జరిగింది. ఆయన చేసినటువంటి దీంట్లో ఇవాళ అతి కీలకమైనటువంటి అంశంలో మరి ఆయన ఎందుకు నిమ్మకనిగినట్టున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక లెటర్ ఇస్తేనే సరిపోయేటటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ మనం ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రజా ఉద్యమం కూడా ఏ రకంగా రావాలి అన్న దానికి ఒక నమ్మకం ఉన్నటువంటి నాయకుడు నాయకత్వం వహించగలిగితేనే ఖచ్చితంగా అక్కడ ప్రజా ఉద్యమం వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మా వంతు తెలుగుదేశం పార్టీ త్రికర్ణ శుద్ధిగా దీన్ని పరిరక్షించుకోవడం కోసం మేము మా వంతు ఉద్యమాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇది యావత్ 13 జిల్లాల నుండి కూడా ఈ ఉద్యమాన్ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటప్పుడు మరి ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మీద ఏ రకమైనటువంటి మచ్చ ప్రస్తుతానికి లేనటువంటి పరిస్థితి. దానికి కారణం ఆయన ఇంకా పరిపాలనలోకి రాలేదు, అధికారం చేపట్టలేదు. కాబట్టి అటువంటి వ్యక్తి నాయకత్వం వహించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టాలి. మనం బీజేపీతో షేర్ అవుతున్నాం కాబట్టి ఈ ఉద్యమాన్ని మనం అంతంతమలకరంగానే మనం ఉండాలి, అంటిమట్టినట్టు ఉండాలి అనేటటువంటి విధానం మాత్రం కరెక్ట్ కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా మన సంపదను మనం పరిరక్షించుకోవడానికి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అందులో ప్రధానంగా ప్రశ్నించడానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పినటువంటి మాట, ప్రజలు దాన్ని చూస్తున్నటువంటి మాట. ఆయన ప్రశ్నించినటువంటి ప్రతి సంఘటనని కూడా ప్రభుత్వాలు దిగొచ్చి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఇవాళ కూడా అదే పరిస్థితిని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చెప్పాను, పవన్ కళ్యాణ్ గారిని మాత్రం స్పష్టంగా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో ఉద్యమానికి నాంది పలికేటటువంటి విధానంలో ఆయన ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నా ఉద్దేశం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.